Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండేళ్ల నుంచే జగన్ ప్లాన్ వ్యూహం పక్కాగా వర్కౌట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెండేళ్ల ముందే జగన్ పసిగట్టారు. టీడీపీ జనసేన కలుస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య పొత్తు కుదురుతుందని భావించిన జగన్ ముందు నుంచే తమ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ గా చిత్రీకరిస్తూ ప్రజల్లో పలచన చేశారు. చంద్రబాబుతో పొత్తుకు వెళతారని, అయినా తాము మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళతామని ముందు నుంచి చెబుతూ వస్తూ మైండ్ గేమ్ కు తెరతీశారు. హిందీ స్థాయి కార్యకర్తలకు ఈ పొత్తు ఆశ్చర్యపరచవచ్చునేమో కానీ నాయకులకు ముందే ఒప్పందించారు. అందుకనుగుణంగా నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారు. పవన్ చంద్రబాబు కలిస్తే ఎక్కడ నష్టం? ఏ సామాజిక వర్గంలో ఓట్లు చేలతాయి? దానివల్ల వైసీపీకి వచ్చే నష్టం ఎంత, జరిగే లాభం ఎంత అన్నది నిరంతరం సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు కలిస్తే ఎక్కడ బలహీనం అవుతామో గుర్తించిన జగన్ ఆ ఓట్లపై కన్నేశారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఏపీలో అనేక మంది ఉన్నారు. అలాంటి వాటిని తొలగించేందుకు పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో పవన్ ప్రభావం చూపించే ఓట్లను కానీ టీడీపీ మద్దతుదారుల ఓటర్లను కనిపెట్టి మరీ రెండు చోట్ల ఉంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి మరీ తొలగించేలా చేశారు. ఇది ఒక రకంగా ఒక వ్యూహం ప్రకారం చేసిందే. ఇక చంద్రబాబుతో పవన్ కలిసినా సీఎం అభ్యర్థిగా పవన్ ను కాపు సామాజిక వర్గం కోరుకుంటుందని తెలుసు. కానీ అది జరగదని భావించిన పవన్ కాపు సామాజిక వర్గంలో కొంత ఓట్లనైనా తన వైపు మళ్లించుకునేలా ప్రయత్నాలను ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. ఆయనకు మూడు పెళ్లిళ్ళయ్యాయని, నాలుగో పెళ్లికి సిద్ధమంటూ మహిళా ఓటర్లలో ఎక్కువగా ఉన్న పవన్ అభిమానులను తన వైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ ముందు నుంచి జగన్ చేస్తున్నవే, ఇప్పటికిప్పుడు చేస్తుంది కావు. ఇక సర్వే నివేదికల ప్రకారం ఓడిపోతామన్న నివేదికలు అందిన చోట అభ్యర్థులను మార్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు. ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. పేరుకు గడప గడపకు ప్రభుత్వం పేరుతో వర్క్ షాప్ అని పెట్టి వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లే చేసి అందరూ తన వాళ్ళేనని, అధికారంలోకి వస్తే వారికి పదవుల గ్యారంటీ అని హామీ కూడా ఇచ్చారు. మరి ఇన్ని రకాలుగా వ్యూహాలు పన్నుతున్న జగన్ కు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ ముందుగానే ఊహించి ఒక వ్యూహం ప్రకారం రెండేళ్ల నుంచే జగన్ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్నది మాత్రం వాస్తవం. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేము.